రాష్ట్రాల్లో సీఎం కావాలంటే జైలు జీవితం గడపాల్సిందేనా? జైలు నుంచి వచ్చిన నేతలంతా ముఖ్యమంత్రి ఎందుకవుతున్నారు? జగన్, చంద్రబాబు, రేవంత్ ఇలా ముగ్గురు సీఎం కావడానికి ముందు జైలు జీవితం గడిపినవారు. ఇప్పుడు కేసీఆర్ తన కవిత కూడా జైలు నుంచి బెయిల్పై వచ్చారు. మరి ఆమె కూడా నెక్స్ట్ సీఎం అవుతారా? ఆమె అనుచరులు సీఎం సీఎం అంటూ చేసిన నినాదాల వెనక రహస్యం ఏంటి? కేసీఆర్ తర్వాత నెక్స్ట్ కవిత సీఎం అవుతారా? జైలుకెళ్ళొచ్చిన వారే సీఎంలు. జైలుకెళ్ళి వచ్చిన చంద్రబాబు, రేవంత్, జగన్. స్కిల్ కేసులో మొదటిసారి చంద్రబాబు అరెస్ట్. 52 రోజుల సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా బాబు. జగన్ పై 11 ఛార్జ్ షీట్లను నమోదు చేసిన సిబిఐ. 16 నెలలకు పైగా జైల్లో ఉన్న జగన్. 2015లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 150 రోజుల జైల్లో కవిత. జైలుకెళ్ళొచ్చి సీఎంలో అవుతున్న నేతలు. రాజకీయ నాయకుల మీద కేసులు కామన్. ఓవరాల్ గా లెక్క తీస్తే కేసు లేని పొలిటికల్ లీడర్ ఎవ్వరూ కనిపించరు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అది మరింత వింతగా ఉంది. సీఎం గా చేస్తున్న వాళ్ళు, వాళ్లను ఎదురిస్తున్న ప్రతిపక్ష పార్టీల పెద్దలు అందరి మీద కేసులు ఉన్నాయి. అందరూ బెయిల్ మీద ఉండడం తెలుగు రాష్ట్రాల్లో విచిత్రంగా మారింది. కవిత ఎపిసోడ్ నుంచి వెనక్కి వెళ్తే చంద్రబాబు, రేవంత్, అంతకుముందు జగన్, ఇలా వాళ్ళంతా జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్లే. ఒక్కొక్కరిది ఒక్కో కేసు. జైలు జీవితం చూసి వచ్చిన వాళ్లే కష్టపడి పోరాడి చివరకు బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పుడు రాజకీయాలను ఏలుతున్నారు. నలభై ఏళ్ల పొలిటికల్ కెరీర్ లో చంద్రబాబు స్కిల్ కేసులో మొదటిసారి అరెస్ట్ అయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు 52 రోజుల రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయాన్ని దక్కించుకున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అధినేత జగన్ అయితే 12 ఏళ్లుగా బెయిల్ మీదే ఉన్నారు. ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించి మొత్తం 11 ఛార్జ్ షీట్లను జగన్ పై సిబిఐ నమోదు చేసింది. వాటిలో ఆయన ఏమని నిందితుడిగా ఉన్నారు. సిబిఐ ఛార్జ్ షీట్ల మీద విచారణ పలు దేశాల్లో ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 16 నెలలకు పైగా జైల్లో ఉన్నారు జగన్. 6 సార్లు బెయిల్ కోసం ప్రయత్నించి 7వ సారి సక్సెస్ అయ్యారు. ఏపీ సీఎం అయ్యే వరకు కూడా ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు విచారణకు వెళ్లేవారు. ఇప్పుడు మళ్లీ అదే జరగబోతుందని విపక్ష నేతలు కౌంటర్లు వేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డికి కూడా ఓటుకు నోటు కేసులో బెయిల్ వచ్చింది. 2015లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో టీడీపీ నేతలు బేరసారాలు సాగించారు. స్టీఫెన్సన్ కు రేవంత్ రెడ్డి భారీగా డబ్బిస్తున్న వీడియోలు బయటికి రావడం అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపాయి. ఓటుకు నోటుగా ఫేమస్ ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ప్రధాన నిందితుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ కేసులో రేవంత్ కొద్ది రోజులు జైల్లో ఉన్నారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు సీఎం అయ్యారు. ప్రతిపక్ష నేత కాకపోయినా ప్రతిపక్షంలో ఉన్న నాయకురాలిగా కవిత కూడా ఇదే కోవకు చెందినవారవుతారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 150 రోజులకు పైగా తీహార్ జైల్లో ఉన్న కవిత
బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇలా ప్రతిపక్షం, అధికార పక్షం, అధినేతలు, నాయకులు బెయిల్ మీద ఉన్న సీన్ తెలుగు రాష్ట్రాలకే సొంతమన్నట్లు తయారైంది. ఇదంతా ఎలా ఉన్నా జైలుకు వెళ్లి బెయిల్ మీద వచ్చిన నేతలంతా ఆ తర్వాత రాజకీయంగా సూపర్ సక్సెస్ కొట్టారు. జగన్ నుంచి రేవంత్ వరకు అందరూ సీఎం అయ్యారు. దీంతో ఇప్పుడు కవిత విషయంలో అదే జరుగుతుందా, అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అనే ఆసక్తికర చర్చ జరుగుతుంది.